దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైన వారలారా, నేను అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, నా వేషభాషలు చూస్తే ఈయన టై కట్టుకోలేదే, ఈయన కోట్ వేసుకోలేదే, ఈయన వైట్ డ్రెస్ వేసుకోలేదే, ఈయన పాస్టరేనా దైవ సేవకుడేనా అని చాలామందికి అనిపిస్తుంటుంది. దావీదు గారు ఆయన ప్రవక్త అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఈయనై ఉంటాడు కాదు, అప్పుడు దేవుడు సందర్భంలో ఏమంటాడంటే, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, దేవుడు హృదయాంతరంగాల్ని గ్రహించిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నా పేరు రత్నం ఫ్రాన్సిస్, అభిషేకింపబడ్డ దైవజనుడినే, మాది విజయవాడ వించిపేట. ఫోన్ చేసి కొంతమంది అడుగుతున్నారు, అందుకు మళ్ళీ నేను ముస్లింని కాదు, అయితే సాయిబుల భాష బాగా మాట్లాడగలను, అది అప్రస్తుతం. ఈరోజు అంశం యెహోవా మర్మము, అంటే దేవుని యొక్క ఉద్దేశం లేదా ఆలోచన. దాన్ని బట్టి మనం, నాకు మరి మీరు ఏం చేస్తారండి, మీది చర్చయ సంఘం అంటే కాదండి, ప్రేయర్ టవరు. నేను దివారాత్రులు ఇదిగోండి 1000 స్తుతులు, దీన్ని రోజు 5000 సార్లు చదువుకోవడం, అనేకుల కోసం ప్రార్థనలు చేయడం, ఇది నా ఉద్దేశం. వయోభారం వల్ల కానీ మరే ఎందుకైనా కానీ చూడండి, స్తుతి యాగము అర్పించేవాడు దేవుని మహిమపరుచుతున్నాడు. రోజు ఇదండి నా కార్యక్రమం. అయితే మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాను, యెహోవా మర్మము అనే అంశం మీద ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు చిన్న ఒక పల్లవి, రెండు చరణాలు. అభ్యంతరం లేదు కదా మీకు. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము, గడంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గడంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నిదుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలు. హల్లెలూయా. మనం వీలైనంత క్లుప్తంగా మాట్లాడటం చెప్పాను కదా, వాక్యం చెప్పాను, ఎన్నో చర్చిల్లో చెప్పాను, ఎన్నో ఊర్లలో, డోర్నకల్లు, తెనాలి, హైదరాబాద్, యూసుఫ్ కూడా అనేక చోట్ల వాడబడ్డాను. అయితే అది ఎందుకో మరి దేవుని ప్రేరేపణ. ఎక్కువ ధ్యానంలో ఉండడం నాకు ఇష్టం. ఒకటవ కీర్తన 1-3 వచనాల్లో చూస్తే, దివారాత్రులు అతడు చేయనదంతయు సఫలమగును, నీటి యోరణ నాటబడినదై తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆ విధంగా నాకు ఇష్టం అన్నమాట. సరే, అపోస్తులు 2:1-4 అపోస్తుల కార్యం 2:1-4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ మత్తయి సువార్త 5:8 మాట ఉంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియులారా, మనం మచ్చ ముర్త డాగులేని జీవం గల దేవుణ్ణి కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? పైగా ఆయన పోలికతో మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం కనుక మనం ఆయన్ను పోలి, ఫిలిప్పీ 2:5 ఉంది, క్రీస్తు యేసును పోలి మీరు ఆయన మనసు కలిగి ఉండాలని. అసాధ్యం అండి, ఇది చాలా అసాధ్యం. ఎందుకంటే ఇంత తేడా కూడా ఉండకూడదు, ఇంత కామెడి, ఇంత అసూయ, ఇంత చాడి కోరుతనం ఏది ఉండకూడదండి. అలా ఉంటేనంట వాళ్ళతో దేవుడు, దేవుడితో వాళ్ళు,
చాలా సత్సంబంధం కలిగి కలిసిపోయి ఉంటారు. సరే అపొస్తలులు 5వ అధ్యాయం 1 10 వచనాలు. అననీయా అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. దాని వెలలో వాళ్ళు అమ్మిన రేటుకి కొంత వాళ్ళు దాచుకొని మేము దేవుడికి ఇచ్చేస్తున్నాం అని ఏదో త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చాలండి, మిగతాది 10వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. పరిశుద్ధాత్మ నిజంగా దేవుడిలో సేవకుడు, సేవకుడు అంటే విశ్వాసులు కూడా ఎక్కువ ఆయనతో ఆయన వాళ్ళతో ఉంటే ఆయన మర్మాలన్నీ మనకు తెలుసుద్దండి. కాబట్టి వాళ్ళేమో మేము ఇదిగో ఇంతగా అమ్మేశాం, వాళ్ళు చూడొచ్చారా ఏంటి అనేసి అందులో కొంత దాచుకొని మన ఫ్యూచర్కి ఉపయోగపడుద్దని దాచుకొని ఇదిగో ఇంతే మేము ఇంతగా అమ్మాము అని తీసుకొచ్చి ఇచ్చారు. ఇమీడియట్లీగా వెంటనే ఆగమేఘాల మీద పరిశుద్ధాత్మ పేతురు గారి ద్వారా మాట్లాడేటప్పటికీ అతను కాస్త ఠపీమని చచ్చి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అలాగే వచ్చింది, ఆమె చచ్చిపోయింది. పరిశుద్ధాత్మడితో వేళ కొళ్ళలు ఉండకూడదు, ఆత్మను ఆర్పకుడి. అదేవిధంగా 2వ రాజులు 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. అతడు లోపలికి పోయి 2వ రాజులు 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. అతడు లోపలికి పోయి ఎలీషా వాణిని చూచి గేహజీ నీ వెచ్చటి నుండి వచ్చిదివని అడిగినందుకు వాడు నేను ఎచ్చటికి పోలేదా నేను ఆ మనుష్యుడు ఎవరండి నయమాను నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు. ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష చెట్ల తోటలను గొర్రెలను ఎడ్లను సంపాదించుకొనుటకు ఇది సమయం మాచాలండి. అవునండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చకచకా సంపాదించేస్తున్నారు. అది విశ్వాసులవని క్రైస్తవులవని దైవ సేవకులవని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అయితే అవకాశం ఉన్నప్పుడే వీళ్ళు సంపాదనలు ఇచ్చేస్తున్నారు. చీ, స్కూటర్ ఎన్నాళ్ళని నడపాలని కారు మీద దాచిపోతుంది. ఇది సంపాదించే సమయం కాదండి, ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి దివారాత్రుల్లో ఆయనతో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇంకొక గంటలో, వారంలో, నెలలో, సంవత్సరంలో ఎప్పుడు పోతామో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈ మాట చాలాసార్లు నేను వాడాను. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో మనం ఉండాలి. చూడండి ఒక వాక్యం చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనది ఈ ఊరు కాదండి, ఆ ఊరు ఏదో ఒకరోజు ఆ ఊరు వెళ్ళాలి. కాబట్టి ఆ ఊరికి వెళ్ళాల్సిన ఆస్తిపాస్తులు ఇప్పుడే కూడబెట్టుకోవాలి. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించకుండా దేవునితోనే ఉంటే అవతల వ్యక్తిలోని మూమెంట్స్ అంతా నీకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై నువ్వు వర్ధిల్తావు అనేసి చాలా ఉంది. పొంకాను పొంగాలుగా రెఫరెన్స్లు ఉన్నాయి, అన్నీ చెప్పను ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అరగంట సుమారు. ఆమోసు 3:7 ఓ మాట ఉందండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. సింహము గర్జించెను,
దానికి భయపడని వాడెవడు. కాబట్టి ఆయన చెప్పిన వాక్యాన్ని మనం ధైర్యంగా ప్రకటించాలి. అలాంటి వాడంటే దేవుడికి చాలా ఇష్టం. మోషే యెషయాల గురించి నా ఇష్టానుసారుడైన వాడు, ఇలాగా దేవుని ఇల్లంతట్లో ఈ వాక్యాలు మనకి తెలిసిందే. అలాగే మనం దేవునికి ఇష్టమైన వాళ్ళైతే తప్పకుండా అవతల వ్యక్తి యొక్క మర్మం దేవుడు మనకి తెలియజేస్తాడు. మా తర్వాత చదువుకోండి ఆమోసు 3:7. అలాగే స్తోత్రం ప్రభు, పరిశుద్ధరా స్తోత్రం నాయన. ఈరోజు నీ బిడ్డలతో నీవు మాట్లాడు ప్రభువా. అయ్యా, ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కూర్చుని ఉన్న ప్రభువా, నీ బిడ్డలందరికీ ప్రభువా స్తోత్రం నాయన, నీ మర్మాలు తెలియజేయమని మరొకసారి యేసునామంలో ప్రార్థిస్తున్నాను. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది. దేవుడు అంటే భయం, భక్తి, విశ్వాసం కలిగిన వాళ్ళకి ఇది ఇలా చేస్తే మంచిది, ఇలా చెబితే మంచిది అని దేవుడు ఏ ప్రవచనం తాను సంకల్పించాడో చెప్పాలనుకున్నాడో అవతలి వాళ్ళకి చెప్పడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. సమూయేలు 1:17 ప్రవక్త ఏమంటాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసి కొనిన మనవిని ఆయన నీకు దయచేయునుగాక. నువ్వు అబద్ధం చెప్పొచ్చు, నేను మాయ మాటలు చెప్పొచ్చు, సోది మాటలు చెప్పొచ్చు. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, దేవుడై ఉన్నాడు. ఆయన దహించు అగ్ని. పరిశుద్ధాత్మతో ఎప్పుడు మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే జనరల్గా మనలో చాలామందికి తెలిసేది ఏంటంటే, ఒకటి పావుర రూపంలో కనబడ్డట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మరొక చోట వాయువు అంటే గాలి, ఎర్ర సముద్రంలో రెండుగా చీలిపోయినప్పుడు ఆ గాలి, ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం కొన్ని ఇవి గుర్తుకొస్తుంది. ఇంకొకటి అగ్ని, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మడే. అయితే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోక ఆలోచనలు చొప్పున నడువక ఎంతసేపు ఆయనతో మనం మనతో ఆయన ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. నీకు తెలిసిపోద్ది, దాన్ని లోక సంబంధమైన భాషలో అంటారు దివ్య దృష్టి లేదా సిక్స్త్ సెన్స్. ఇలాగా వాటికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు. సిక్స్త్ సెన్స్ అంటే మనోనేత్రం లేదా జ్ఞాన నేత్రం నాకు బయలుపరిచింది అంటారు. కాదండి, మనం దేవునితో ఎక్కువ ఉంటే మనం పరిశుద్ధులు అవుతాం. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు నా వారై ఉండునట్లు మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుడు చెప్పాడు. అందుకని ఎక్కువ 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 మనం దేవుని మర్మాలు మనకి తెలియాలంటే మన యావ, మన ధ్యాస, మన శ్వాస ఆయనతో ఉండాలి. ఉంటే క్లుప్తంగా చెప్పాను కదా ఆమోసు 3:1, తర్వాత 2 రాజులు 5:1, అదేవిధంగా అపోస్తులు 1:1, తర్వాత 5:5, ఇవన్నీ మీరు రాసుకోండి, తర్వాత నిదానంగా చదవండి. నాకు వాక్యం చెప్పడం కంటే స్తుతులు ఎక్కువ చదవడం చాలా ఇష్టం. తణుకు నుండి బుజ్జమ్మ గారు ఫోన్ చేశారు, అయ్యగారు మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారని. తెలుగు నేను బాగా మాట్లాడడం ఏంటమ్మా, నేను అచ్చమైన 16 నాలుగు తెలుగు వాడినే. అయితే తెలుగు, ఉర్దూ అంటే సాయిబుల భాష, తమిళ్, ఇంగ్లీషు బాగా మాట్లాడతాను, అవి చదవడం రాయడం రాకపోయినా బాగా మాట్లాడతాను అన్నాను. అయితే కొంతమంది నన్ను చాలా బాధ పెడుతున్నారండి. అది ఎలాగంటే, అయ్యా నాకు ఇదిగో ఒళ్ళు నొప్పి లేదా ఫలానా లేదా అప్పులు ఉన్నాయి ఇది ఇది అనేసి. దేవుడు రత్నం ఫ్రాన్సిస్ గారిని బయలుపరిచి అబ్బా ఎంత అనర్గళంగా మాట్లాడాడు అనేసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సమస్య నాతో చెప్తున్నారు. మంచిది, దేవుని సేవకుడు ఏంటి, అందరి కోసం ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏదో కొద్దిగా 100 రూపాయలు జరిగినా జరగకపోయినా కొద్దిగా ఉపశమనం కలిగేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఒక 3-4 పేర్లు నాకు ఫోన్లో చెప్పి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను. అంటే ఎలా ఉందండి, నీకోసం ప్రార్థన చేయి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వేమో నీ గురించి చేస్తుండగా నువ్వు పూర్ణ స్వస్థత పొందు, నువ్వు పూర్తిగా దేవునిలో లీనమయ్యి
దైవజనుడు చెప్పిన ప్రకారం నువ్వు ప్రార్థనలో గడుపు. అంతేగాని అలాలాలా చెప్పుకుంటూ పోతే మజ్జిగ పల్చన అయిపోద్ది, మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అయిపోద్ది. నీకోసం ప్రార్థన చేయమన్నావు, చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఒక్క బుజ్జమ్మ గారు, తణుకులోని బుజ్జమ్మ గారే అని కాదు, బూస వెంకటేశ్వరరావు గారు అంతే, అలాగే శైలజారాణి, ఆమె చెప్పిందే వేదం ఉంటుంది. కాదమ్మా భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, ఇన్ని రకాలుగా మాట్లాడిన దేవుడిని అదంతా ఈ చెవిత విని ఆ చెవిత వదిలేసి, కాదయ్య గారు మరే మా అప్పులోళ్ళు వాళ్ళకి అడ్డి కట్టాలంట, వాళ్ళు నాకు దుర్వార్త చెప్తారు, నేను సువార్త చెప్తుంటే వాళ్ళు దుర్వార్త, ఇలాంటి వాళ్ళ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకనే ఎప్పుడు దివారాత్రులు నేను ధ్యానంలో ఆయన యొక్క సేవలో తరిస్తూ, ఎందుకంటే వయోభారం వల్ల కొంత కావచ్చు, లేకపోతే ఎండ తీవ్రత వల్ల కావచ్చు, నేను ఇప్పుడు ఎక్కువ ఈ స్తుతులు చదవటానికి ఆసక్తి చూపిస్తున్నాను. సో మీరు మన దేవుడు మనతో ఉన్నాడనేది నమ్మండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం తోడై ఉన్నానని. నమ్మవా మాట? ఆయన మాట నమ్మకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎందరు సేవకులతో ప్రార్థన చేయించుకున్నా ఇంతే సంగతులు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. నువ్వు విశ్వసించాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు అదేవిధంగా మొన్న ఒకళ్ళు మాకు కష్టాలు వచ్చేస్తుందని రోమా 12:12 చదువుకో, శ్రమయందు ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అనేసి వాక్యం ఉంది. మరి అది నమ్మవా? దేవుడే స్వయంగా అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. స్వయంగా దేవుడే నీతో మాట్లాడుతుంటే నువ్వేమో ఆ సేవకుడు బలే ఇచ్చేశాడు, ఈ సేవకుడు ఆయన నీడ తగిలితే, వాళ్ళు ఏదో జిమ్మికలు చేస్తున్నారు, ఆయన నీడ తగిలితేనంట స్వస్థతలు కలుగుతుందంట. మరి దేశంలో ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఇంకొక ఆయన అంటాడు, సాతానా విజయవాడలో ఉన్న సైతాన్లారా రండి బయటికి అనగానే ఓ 10-15 మంది ఎంపిక చేసుకున్న వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. ఏంటండి ఇదే డ్రామాలు? నేను హైలైట్ అవ్వాలి, నన్ను అందరూ గుర్తుంచుకోవాలి అనేది నువ్వు కాదు, దేవుడు నిన్ను గుర్తించాలి. అంతేగాని నువ్వు డ్రామాలు వేసి కొబ్బరి నూనెమో 1 50 రూపాయలని, ఖర్చయిపోయేమో 15 రూపాయలని, ఇవి కాదు, ఇవి జనాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఈ ఖర్చు కొన్నాను, దీనివల్ల నాకు అప్పులు తీరిపోయింది, ఇదిగో ఈ ఫారం కొన్నాను, దీనివల్ల ఎగ్జామ్స్లో నేను ఫస్ట్ అవుతాను అనేసి అపోహలు పడేటట్టు చేస్తున్నారు. అవన్నీ నమ్మమాకండి. దేవుడే వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో నీవు జ్ఞాపకం చేసుకో. ఎంతైనా చాలిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆ దేవాది దేవుడిని నువ్వు రోజు ప్రార్థన చెయ్యి. ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఏంటా ఇంత లేట్ అయింది, ఫ్రాన్సిస్ గారు చెప్పినట్టుగా నేను పలానా పలానా వాక్యాలు చదువుకున్నాను అని మీరు నిరుత్సాహపడమాకండి. ఇంకా ముగింపుకు వచ్చి ఒక మాట, అది యెషయా 30:17 చూడమ్మా, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయు, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. చాలండి. కాబట్టి దేవుడే స్వయంగా ఎన్నిక లేని పురుగు వంటి మనతో ఇన్ని విలువైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈలోపుగా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఇన్ని వారాలు మొక్కుకుంటే నా కోరిక నెరవేరుతుంది. ఇంకో భక్తుడు ఉన్నాడు ఆయన సమాధి దగ్గర, మృతుడైన వాణిని సజీవుల లెక్కలు ఎందుకు చూస్తున్నారు అంటే చచ్చిపోయాడు, ఆ సమాధిలో మనిషి అక్కడ లేడు. మీరు అక్కడికి వెళ్ళి పూలదండలు వేసి దండాలు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి, బైబిల్లో లేదే, అలాగ చేస్తున్నారు జనాలు. వద్దు, ఏక మనసుతో రోమా 12:12 ప్రకారం చదవండి, అలాగే 1 కీర్తన 1:3 ప్రకారం చదువుకోండి. ఎప్పుడు దేవునితో ఉండండి. దేవునితో ఉంటే ఆయన యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాడు. ఇంకొకటి, మనం నైవేద్యాలు నిలువు దోపిడీలు పళ్ళు పలహారాలు పెట్టక్కర్లా. మత్తయి 18:20 చూడండి ఎంత గొప్ప దేవుడు, నిజంగా ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టే మత్తయి 18:20 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ వారి మధ్య
కాబట్టి దేవుడు మనకి దగ్గరలో ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు ఇద్దరు ముగ్గురు విశ్వాసంతో దేవుని యందు భయం భక్తితో ప్రార్థన చేస్తే చిటికలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా ప్రకటిస్తున్నాను కాబట్టి మీరు కూడా అదే దేవుణ్ణి మధ్యలో శోధనలు రావచ్చు దాన్ని పట్టించుకోమాకండి మంచి జరిగినా చెడు జరిగినా అన్నిటికి మీరు ప్రార్థన చేస్తూనే ఉండమని రోమా 12:12 లో చెప్పాడు ముగించి ఒక పాట పాడాలనుకుంటున్నాను పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను పాడుచూ నిన్నే గణపరచుచు ఆరాధించదనీలు జీవించుచు పాడుచూ నిన్నే గణపరచుచు ఆరాధించదనీలు జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచేనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే నీ వాగ్దానమే నన్ను బలపరచేనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే స్తుతి పాడుచూ నిన్ను కనపరచుచూ ఆరాధించదనీలో జీవించుచూ పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్ను కనపరచుచూ ఆరాధించదనీలో జీవించుచూ చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిన్ను ప్రకటించేదా చెర ఈ లోకం ఒక చెర మనం అనేక బంధకాల్లో కట్లలో కట్టబడి ఉన్నాం చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు ఇప్పుడు చూడండి చేతులు కొద్దిగా వణుకు వచ్చింది వయసు పైబడిపోయింది కదా కంటి చూపు మందగించింది అయినా నా దేవుడు నాది ఈ ఊరు కాదు ఇక్కడ ఎవరితో నాకు సంబంధం లేదు ఆ ఊరు వెళ్ళాల్సిన వాడిని చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపో ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణ యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణ హల్లెలూయా అదేంటంటే ఒకసారి కృష్ణా జిల్లాలో 3 లేదా 4 సంవత్సరాల క్రితం భయంకరమైన ఎండాకాలంలో వర్షం తుఫాను వచ్చే సూచనలు రేపు ఎల్లుండి భారీగా వర్షం వస్తుంది అని మీడియాల్లో టీవీల్లో అన్ని రకాలుగా పేపర్లో కానీ తెలియజేయడం జరిగింది ఆయన ఆ టైంకే 100 మంది సేవకులతో సదస్సు పెట్టాలని ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు తీరా ఆయన నాకు ఫోన్ చేసి అయ్యగారు నేను పలానా తారీఖు మీటింగ్ పెట్టట్లేదండి అంటే దేనివల్ల అన్న అబ్బో తుఫాను అంత బురదమయం అయిపోయింది మా ఊరంతా అన్నాడు
అనగానే నువ్వు పెట్టు ఒక నాలుగు రోజులుగా భయంకరమైన వర్షాలు చలి బురద ఇవన్నీ వాతావరణంలో ఉంది కదా ఆ రోజు జనం ఉక్కపోతకి తట్టుకోలేకపోతారు నువ్వు పెట్టు అన్నాను యదార్థంగా దేవుడు నా మాట అంటే నా ద్వారా ప్రవచించాడు అదే విధంగా ఆయన ఉన్నాడు అన్న నసీర్ భాషా వాళ్ళ నాన్నగారు ప్రసంగం నేను అప్లోడ్ చేయడానికి అవకాశం లేదండి అదిగో మా దగ్గర ల్యాప్టాప్ ఉంది ఇవి ఉన్నాయి కంప్యూటర్లు ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ ఇది అవ్వదండి మన లెనిన్ సెంటర్లో వెళ్ళి పలాన వాళ్ళ దగ్గర చేయించండి అన్నాడు అప్పుడు నేను అన్న కొండకి దారం కట్టి నేను లాగే మనిషిని నా దేవుడు నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను అని చెప్పాను ఆయనకి చేతకాయనిది ఇంకా ఇద్దరు ముగ్గురికి చేతకాయనిది మా పది సంవత్సరాల కుర్రోడితో ఒకసారి తర్వాత ఇంకొక 16 ఏళ్ల కుర్రోడితో ఒకసారి అప్లోడ్ చేయించాను అంటే పరిశుద్ధాత్ముడు ఫ్రాన్సిస్ వాళ్ళకి చేత కాదు వాళ్ళకి కంప్యూటర్లు ఉన్నా లేకపోతే అదేంటి ల్యాప్టాప్లు ఉన్నా ఎన్ని ఎక్విప్మెంట్లు ఉన్నా వాళ్ళకి చెయ్యరు వాళ్ళు మనసు పెట్టి చేస్తే చేయగలరు కానీ వాళ్ళు మోసం చేశారు అన్నాడు అయిపోయింది అలాగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు చిన్న ప్రార్థనతో ముగించుకుందాం మహోన్నతుడ అద్వితీయ సత్యదేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభువా అయ్యా ఒట్టివాడిని మట్టివాడిని ఎన్నిక లేని నన్ను నీ సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభువా ఇప్పటి వరకు విన్న మాటలు ప్రభువా ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో నిక్షిప్తం చేసుకుని ప్రభువా దీని ప్రకారం నడుచుకోవటానికి వాళ్ళు ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు యుక్త వయసు వచ్చినా కూడా ప్రభువా అయ్యా మెచ్యూరిటీ పొందని వాళ్ళు స్తోత్రం ప్రభువా ఇంకా అప్పుల్లో ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరిని ప్రభువా నా వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసి వేయనన్నావు ప్రభువా వారందరికీ నీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థత ఆరోగ్యం ఆయుష్ అనుగ్రహించి ప్రభువా నీకు సాక్షిగా ఉండటానికి సహాయం చేయమని బల్లవరపు సుజాతను గొప్ప భక్తురాలుగా మార్చమని ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము లోకంలోని సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనకు మన కుటుంబాలకి వాసు వాళ్ళ కుటుంబానికి రవి ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి దీవించి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని సేవలో మీ రత్నం ఫ్రెండ్స్.